ఓం నమో వెంకటేశాయ ఉపరత స్వబుద్ధ్యవస్థ అనవరత సుబుద్ధిస్థ గోవింద గోవింద. సద్యోదదాతు నిరవద్య ధియం పరాత్మా వద్యాత్మ బంధగతయే పరిపూర్ణ రూపః విద్యాత్మకో విగతమాయిక భేద కోసావాద్యంత భావ కలుషాతిగ సత్వమూర్తిః అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని అవిద్యను పోగొట్టవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారులతో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము, సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలాను శక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వాతు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానే అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాద్రుతవరార్భగనిశ్చయాఢ్యా తారాపథధ్రువపదాప్తి విధానయుక్తా మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యా గాథామిమాం శృణుత భాగవతాదిరక్తా. శ్రీ గురుభ్యో నమః. దక్షయజ్ఞం పునఃప్రారంభమైంది. ఆ పునఃప్రారంభానికి సూచనగా వైష్ణవ త్రికపాలయాగాన్ని ప్రారంభించారు. ఆ ప్రారంభంలో ఆ యాగంలో శ్రీమన్ మహావిష్ణువుని దేవతగా భావించి దానికి కావలసినటువంటి మంత్రాలను హోత ఉచ్చరిస్తూ ఉండగా ఆధ్వర్యుడు ఆ దేవతకి ఆవిర్భాగాన్ని సమర్పిస్తూ ఉండగా దక్షుడు పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఆ మంత్ర ప్రతిపాద్యమైనటువంటి విష్ణువుని మనసులో తలుచుకున్నాడు. తలుచుకునేసరికి ఏ రూపంతో తలుచుకున్నాడో
ఆ రూపంతో శ్రీమన్ మహావిష్ణువు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించినటువంటి శ్రీమన్ మహావిష్ణువును దక్ష ప్రజాపతి గారు గౌరవించడానికి చేతిలో పూలు పళ్ళు తీసుకున్నాడు. కొంచెం నమస్కార ముద్రను ప్రదర్శించాడు. వినయంగా ఆయన దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఆయనతో ఒక మాట మాట్లాడదామని అనుకున్నాడు. వచ్చిన ఆ భగవంతుణ్ణి స్తుతి చేద్దామని అనుకున్నాడు. అనుకునేసరికి దక్షుడికి ఒక సమస్య ఎదురైంది. వచ్చింది పెద్ద మనిషి, ఈయన మనం ఏమైనా ఒక్క మాట మాట్లాడితే గట్టిగా కాలర్ పట్టుకుని అడిగేందుకు అవకాశం ఉంది. ఏమయ్యా దక్ష ప్రజాపతి, ఇంత పెద్దవాడివి నువ్వు, మీ నాన్నగారు నీ మీద నమ్మకంతో ప్రజాపతి పదవి ఇవ్వటం మాత్రమే కాకుండా ప్రజాపతులలో కూడా నీవే శ్రేష్ఠుడివి అని కొత్త అభిషేకం కూడా చేశారు. ఇలాంటి వాడివి ఈ నిరీశ్వర యాగానికి సంకల్పం చేయటం ఎందుకు, నిరీశ్వర యాగం చేయాలని అనుకోవటమే ఎందుకు, యాగం ప్రారంభించటం ఎందుకు, ప్రారంభించిన తర్వాత మీ అమ్మాయి వస్తే ఆవిడ్ని అవమానించటం ఎందుకు, యాగాన్ని వినాశం దాకా తీసుకురావటం ఎందుకు, ఇవేమి తెలివి, ఇదేమి తెలివి, నీ పెద్దరికం అనేది ఎటుపోయింది అని అడుగుతాడు. అడగటంలో ఆయన పెద్దరికంలో శ్రీమన్ మహావిష్ణువు యొక్క పెద్దరికంలో సందేహమేమీ లేదు. అడిగితే సమాధానం ఏం చెప్పాలి, అసలు ఆయన అడగకుండానే ఈ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలి అనే సమస్య వచ్చింది. ఆ సమస్యను తీర్చుకోవటానికి దక్ష ప్రజాపతి గారు శ్రీమన్ మహావిష్ణువుతో ఇలా అంటున్నాడు. దక్ష ఉవాచ, శుద్ధం స్వధాన్యుపరతాఖిల బుద్ధ్యవస్థం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్యమాయాం తిష్టంస్తయైవ పురుషత్వముపేత్య తస్యాం ఆస్తే భవాన పరిశుద్ధ ఇవాత్మతంత్రః అని. అయ్యా శ్రీమన్ మహావిష్ణు, నువ్వు ఎలాంటి వాడివి అంటే స్వధాంని స్థితం, నీవెప్పుడు నీ స్వస్వరూపంలోనే నిలబడి ఉంటావు. నువ్వు నిలబడటానికి ఒక దేహమో లేకపోతే మరొకటో ఇల్లో వాకిలో ఏమీ అక్కర్లేదు. ప్రపంచమంతా వ్యాపించినటువంటి నీ పరిశుద్ధమైన స్వరూపంతోనే నీవెప్పుడు ఉంటావు. స్వధాంని, ఆ స్వధాంని ఉండేటువంటి నీవు శుద్ధం చిన్మాత్రం, పరిశుద్ధమైనటువంటి చైతన్య స్వరూపంలో ఉంటావు. స్వస్వరూపంలో ఉంటావు, ఆ స్వస్వరూపాన్ని చైతన్య రూపంగా ఉంచుకుని ఆ చైతన్య రూపంలో ఉంటావు. నీవు చైతన్య స్వరూపుడివి. చైతన్య స్వరూపుడివి అనటానికి చిహ్నంగా ఉపరతాఖిల బుద్ధ్యవస్థం, బుద్ధి తాలూకు అవస్థలను దాటి చాలా దూరం వెళ్ళిపోయావు. అసలు నీకు బుద్ధి తాలూకు దశలకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు. బుద్ధి తాలూకు దశలను లేదా అవస్థలను రెండు రకాలుగా విభజించి చూసుకోవచ్చు. ఒకటి బుద్ధి చేసేటువంటి ఆలోచన తాలూకు దశలు. బుద్ధి ఒకప్పుడు ఒక రకంగా ఆలోచిస్తుంది, ఇంకొక సందర్భంలో ఇంకో రకంగా నిర్ణయిస్తుంది. ఒకే బుద్ధి ఒకే విషయం మీద రకరకాల సందర్భాలలో రకరకాలుగా ఆలోచించి రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. అలాంటి బుద్ధి తాలూకు అవస్థ దశ అనేది నీకు అంటనే అంటదు, ఎందుకంటే నీకు బుద్ధితో పని లేదు, నీవు శుద్ధ చైతన్య స్వరూపుడివి. బుద్ధి తాలూకు రెండవ రకంలో ఉండేటువంటి అవస్థ లేదా దశ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేటువంటి మూడు అవస్థల దశ. ఈ మూడు అవస్థలని ఈ బుద్ధే అనుభవిస్తూ ఉంటుంది. ఈ మూడు దశల్లో, ఈ బుద్ధి యొక్క మూడు దశల్లో మూడు రకాలుగా జీవుడు వ్యవహరిస్తూ ఉంటాడు. జాగ్రత్త దశలో మెళుకువగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, స్వప్నావస్థలోకి వచ్చేసరికి చెలరేగిపోతూ ఉంటాడు, సుషుప్తావస్థలో శాంతంగా ఉంటాడు. ఇది జీవుడి తాలూకు కథ. కానీ నువ్వు మాత్రం ఈ బుద్ధ్యవస్థలతో సంబంధం లేని స్థితిని పొంది ఉన్నావు. బుద్ధితో నీకు పనే లేదు, నీవు శుద్ధ చైతన్య స్వరూపుడివి. శుద్ధం స్వధాం న్యుపరతాఖిల బుద్ధ్యవస్థం చిన్మాత్రం, నీవు
ఏకం, ఏమాత్రం భేదం లేని, భేద సంస్పర్శ లేని అద్వితీయమైన రూపం కలిగిన వాడివి. చిన్మాత్రం చైతన్య స్వరూపం అంటే ఆ చైతన్యానికి భేదం చెప్పటం అనేది ఎవ్వరి వల్ల కాదు. అలా భేదం చెప్పారు అంటే దానికి కారణం వేరే అవ్వాలే, కానీ భేదం అనేది దానికి ఉండనే ఉండదు. అలాంటి ఏకం, భేదము లేని అద్వితీయమైన చైతన్య స్వరూపానివి. ఎప్పుడైతే నువ్వు ఏకంగా ఉన్నావో అభయం, భయం లేనివాడివి నువ్వు. భయం కలగాలి అంటే రెండో వస్తువు ఉండాలి, రెండో వ్యక్తి ఉండాలి. అలా రెండో వ్యక్తితో సంస్పర్శ కానీ, అసలు రెండో వ్యక్తి యొక్క ప్రసంగమే కానీ నీ విషయంలో లేదు కాబట్టి అభయం, భయం లేనటువంటి వాడిగా ఉన్నావు. నువ్వంటే ప్రతిషిద్ధ్య మాయాం తిష్ఠన్, మాయ నీ అధీనంలో ఉండేటువంటి దేవమాయ, ఆ దేవమాయని ఒక తాపు తన్ని ప్రతిషిద్ధ్య, నీ మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించనివ్వకుండా తిష్ఠన్, చక్కగా ఉంటున్నావు. ప్రతిషిద్ధ్య మాయాం తిష్ఠన్, మాయతో సంబంధం లేదు, మాయతో వచ్చినటువంటి బుద్ధితో సంబంధం లేదు, మాయ ద్వారా వచ్చేటువంటి భేదాలతో అసలే సంపర్కం లేదు, ఆ భేదం ద్వారా, మాయికమైన భేదం ద్వారా వచ్చేటువంటి భయానికి నీ యందు ప్రసక్తే లేదు. కేవలం శుద్ధ చైతన్య స్వరూపంగా కొలువై ఉన్నావు. కానీ ఆశ్చర్యం, ఇప్పుడు మా ఎదురుకుండా ఆ శుద్ధ చైతన్య స్వరూపంలో నువ్వు సాక్షాత్కరించలేదు. ఒక రూపాన్ని తీసుకుని, ఒక రూపాన్ని ధరించి మాకు సాక్షాత్కరించావు. ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే, తయైవ పురుషత్వం ఉపేస్య ఉపేత్య తస్యామ ఆస్తే భవాన్. ఏ మాయనైతే నువ్వు తన్నేసి నాకు దీంతో పనిలేదు అని ఆ మాయ ప్రభావాన్ని నీ మీద పడకుండా చూసుకున్నావో, అదే మాయను ఒక శరీరంగా స్వీకరించి, లేదా ఆ మాయ ద్వారా వచ్చినటువంటి శరీరాన్ని అంగీకరించి, తయైవ పురుషత్వం ఉపేత్య ఒక రూపంతో సాక్షాత్కరించావు. తస్యామాస్తే ఆ మాయికమైనటువంటి రూపంలో చక్కగా ఉంటున్నావు. అపరిశుద్ధ ఇవ, నీవు దేహంలో ఉన్నప్పుడు, ఏ దేహాన్నైనా సరే నువ్వు పట్టుకుని ఉన్నప్పుడు, ఈ దేహాన్ని పట్టుకుని వేళ్లాడేటువంటి అపరిశుద్ధులైనటువంటి జీవులకి నీకు తేడా అనేది కనబడదు. అపరిశుద్ధ ఇవ. ఎలాగైతే ఒక్కొక్క దేహాన్ని నేను నేను అనుకుంటూ జీవులు దాన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారో, వేళ్లాడుతూ దాన్నే సంరక్షించుకుంటూ, దాన్నే పోషించుకుంటూ, దాన్నే అందంగా మేకప్ చేసుకుంటూ కనిపిస్తారో, అలాగే నువ్వు కూడా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తున్నావు. అపరిశుద్ధ ఇవ. కానీ ఈ లక్షణాలన్నీ ఒకసారి పక్కన పెట్టుకుని చూస్తే, ఆత్మతంత్ర, నీవు స్వతంత్రుడివిగా ఉన్నావు. నీవు స్వతంత్రుడివి కాబట్టి మాయను తిరస్కరించిన తరువాత కూడా ఆ మాయనే నీ శరీరంగా చేసుకుని, ఆ మాయతో ఒక శరీరాన్ని తయారు చేసుకుని, ఆ శరీరాన్ని ధరించి మా ముందు సాక్షాత్కరిస్తున్నావు. శరీరాన్ని ధరించిన మాలాగే కనిపిస్తున్నావు, కానీ మాలో లేని లక్షణాలను కనబరుస్తున్నావు. మాలో లేని లక్షణాలు స్వతంత్రంగా ఉండటం అనేటువంటి లక్షణం. స్వతంత్రంగా ఉండగలగటం అనేది జీవులకు సాధ్యం కాదు. అలాగే స్వస్వరూపంలో ఉండటం అనేది జీవులకు సాధ్యం కాదు. జీవులు ఎప్పుడూ వాళ్ళ వాళ్ళ శరీరాలలో నిలబడి ఉంటారు, వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనూ వాకిళ్లలోనూ దీంట్లో నిలబడి ఉంటారు. జీవులు ఉపరతాఖిల బుద్ధిస్థగా ఉండనే ఉండలేరు. వాళ్ళు బుద్ధి తాలూకు అవస్థలనే పట్టుకుని వెళ్లాడుతూ ఉంటారు. జీవులు ఎప్పుడు చిన్మాత్రంగా చైతన్యం తప్ప మరొక రూపం లేకుండా ఉండటం అనేది సాధ్యపడే పరిస్థితులలో ఉండరు. జీవులు ఎప్పుడు ఏకం అనే దానికి అసలు అర్థంగా ఉండనే ఉండరు. జీవులు ఎప్పుడు వేరువేరుగానే కనిపిస్తారు. అభయం, జీవులు ఎప్పుడు భయంలో మునిగే ఉంటారు. అభయం అనేది వాళ్లకు దరిదాపుల్లో కూడా ఉండదు. జీవులు ఎప్పుడు ప్రతిషిద్ధ్య మాయాం తిష్ఠన్ అనే రకంలో ఉండనే ఉండరు. మాయ ఎలా చెప్తే అలా నడుచుకుంటారే తప్ప మాయను కాదని వాళ్ళు నడుచుకోరు. ప్రతిష్ఠ ప్రతిషిద్ధ్య మాయాం తిష్ఠన్,
తయైవ పురుషత్వం ఉపేత్య తస్యామాస్తే అనేటువంటిది జీవులకు పట్టనే పట్టదు. మాయను తిరస్కరించి మాయ ద్వారా అందిన శరీరంలో ఉండటం అనేది జీవులకు పట్టనే పట్టదు, అంటనే అంటదు. ఇలా జీవులలో లేని లక్షణాలను నీవు కనబరుస్తున్నావు అని దక్ష ప్రజాపతి గారు ఈ శ్లోకంలో శుద్ధం స్వధాంని ఉపరతాఖిల బుద్ధ్యవస్థం చిన్మాత్రం ఏకం అభయం ప్రతిషిధ్య మాయాం తిష్టన్ తయైవ పురుషత్వం ఉపేత్య తస్యాం ఆస్తే భవాన్ అపరిశుద్ధ ఇవ ఆత్మతంత్ర అని ఈ శ్లోకంలో అంటున్నారు. అయ్యా శ్రీమన్ మహావిష్ణు, నువ్వంటే మాయను కాదని, మాయను ఒక తాపు తన్ని, మాయ ప్రభావం నీ మీద పడకుండా చూసుకోగలిగిన వాడివి. నువ్వంటే ఈ దేహం నేను అని అనుకోకుండానే దేహాన్ని ధరించి కనబడగలిగిన వాడివి. నువ్వంటే స్వతంత్రంగా ఆలోచించగలిగిన వాడివి. నువ్వంటే బుద్ధి ఎలా నడుచుకుంటుందో అలా నడుచుకోకుండా ఉండగలిగిన వాడివి. నీకు నువ్వు అడగబోయే లేదా అడుగుతామని నేను ఊహించేటువంటి ప్రశ్నలన్నీ చెల్లుతాయి. నాలాంటి సాధారణ జీవుడికి ఎక్కడి నుంచి ఇవన్నీ కుదురుతాయి? నేనా బుద్ధి ఎలా చెప్తే ఎలా నడుచుకోవాలి? ఆ బుద్ధి తాలూకు మూలమైనటువంటి మాయ ఎలా చెప్తే ఎలా నడుచుకోవాలి? నాకేమీ స్వతంత్రత అనేది లేనే లేదు. ఒకప్పుడు బుద్ధి ఒక రకంగా ప్రవర్తిస్తుంది, ఇంకొకప్పుడు ఇంకో రకంగా మారుతూ ఉంటుంది. బుద్ధి మారిన కొద్దీ నేను మారుతూ ఉంటాను. ముందు కాసేపు శివుణ్ణి నిందించాను, తర్వాత తలకాయ తీసేసి కొత్త తలకాయ అతికించేసరికి ఆ శివుణ్ణి పొగడ్డం మొదలుపెట్టాను. అంతకుముందేమో కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. రకరకాలుగా నేను ప్రవర్తిస్తాను. ఎందుకంటే బుద్ధి చెబుతున్న తీరులో నడుచుకునేవాడిని. ఆ బుద్ధి ఏమో మాయ తాలూకు కార్యం కాబట్టి మాయ ఎలా చెప్తే అలా నడుచుకునేవాడిని. కాబట్టి నాకు ఈ దోషాలు సహజంగానే అంటుతాయి. కాబట్టి ఇంత పని ఎందుకు చేశావు అని దయచేసి అడగద్దు. ఎందుకు చేశాను అంటే మాయలో మునిగి ఉన్నాను కాబట్టి, అజ్ఞానిని కాబట్టి చేశాను అని చెప్పుకున్నాడు. ఆ చెప్పుకోవటంలో పరమాత్మను చక్కగా స్తుతి కూడా చేసుకున్నాడు. స్తుతి చేసుకుని తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని పరమాత్మకు విన్నవించుకున్నాడు. శుద్ధం స్వధాం నిపరతాఖిల బుద్ధ్యవస్థం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్య మాయాం తిష్టం స్తయైవ పురుషత్వం ఉపేత్య తస్యాం ఆస్తే భవాన్ అపరిశుద్ధ ఇవాత్మతంత్ర అని. ఆయన్ని శ్రీమన్ మహావిష్ణువుని 8 భుజాలతో ఆయుధాలతో చూశారు కదా, భయం వేసిందో ఏమిటో ఒక్క శ్లోకంతో ఆపేశాడు. ఇంతే నేను చెప్పదలుచుకుంది, ఇంతే నేను స్తుతి చేయదలుచుకుంది అని ఆపేశాడు. ఈయన ఆపంగానే వెంటనే ఋత్విక్కులు అందుకున్నారు. ఆ యజ్ఞంలో ఋత్విక్కులుగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు అందుకున్నారు. దక్ష ప్రజాపతి గారికి ఎలాగైతే భయం ఉందో ఋత్విక్కులకు కూడా అలాగే భయం ఉంది. మీరెందుకు ఇంత పని చేశారు అని పరమాత్మ అడుగుతాడేమో అని భయం ఉంది. అయితే ఆ భయానికి ఇంకొక వెర్షన్ కూడా ఉంది. మేము తప్పు చేశాము, తప్పు చేసినందుకు నందీశ్వరుడు మమ్మల్ని శపించనే శపించేశాడు. ఆ శాపాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి నేరము శిక్ష అనే రెండు పూర్తయిపోయినాయి అని ఇంకొక వెర్షన్ కూడా ఉంది. కానీ ఆ శాపంలో ఇష్టం లేని అంశం అనేది ఒకటి ఉంది. ఆ ఇష్టం లేని అంశాన్ని నువ్వు ఎలాగైనా సరే కాస్తంత సరిదిద్దవలసింది అనే భావన అందేటట్లుగా ఋత్విక్కులు ఋత్విజ ఊచుహు అంటున్నారు. తత్వం నతే వయమనంజన రుద్రశాపాత్ కర్మణ్యవగ్రహధియో భగవన్ విదామః ధర్మోపలక్షణమిదం త్రివృదధ్వరాఖ్యం జ్ఞాతం యదర్థమదిదై మధిదైవ మదో వ్యవస్థాః అని. అనంజన, ఏ రకమైనటువంటి దోషాలతోనూ సంబంధం లేనటువంటి ఓ పరమాత్మ, తే నీ యొక్క తత్వం, తత్వాన్ని న వయం విదామః, మేము తెలుసుకోలేము, దాదాపుగా ఎప్పటికీ తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేము అంటే రుద్రశాపాత్,
రుద్రుడు మమ్మల్ని శపించాడు. రుద్రుడు కాదు కదా, నందీశ్వరుడు కదా శపించింది అంటే ఋత్వికులు సామాన్యులేం కారు. ఆ నందీశ్వరుడు శపించాడు అంటే రుద్రుడు శపించినట్లే. నందీశ్వరుడు చేసినటువంటి సాత్వికమైన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు, నీకు నాకు భేదం లేదు, నీకు నాకు భేదం లేదు కాబట్టి నిన్ను కూడా నందీశ్వరుడు, ఈశ్వరుడు అని నిన్ను కూడా పిలవచ్చు, నువ్వు ఈశ్వరుడివే, నేను ఈశ్వరుడినే, మన ఇద్దరికీ భేదం లేదు అని వరమిచ్చాడు. కాబట్టి నందీశ్వరుడు ఆయన గనక శాపం పెడితే పరమేశ్వరుడు శాపం పెట్టేసినట్లే, ఆయనే పెట్టినట్లు. నందీశ్వరుడు అనే పేరుంది కానీ మిగతా వాళ్ళకి భృంగీశ్వరుడు లేదా శృంగీశ్వరుడు అని మిగతా వాళ్ళకి ఈశ్వరుడు అనే పేరు లేదు. ఈ ఈశ్వరుడు అనే పేరు వచ్చిన వాళ్ళందరికీ కూడా పరమాత్మ పరమేశ్వరుడు వరమిచ్చాడు. ఆ వరమిచ్చిన వాళ్ళు శాపం పెట్టారా, జరిగి తీరుతుంది. కాబట్టి ఈ నందీశ్వర శాపం రుద్రశాపమే, అది మాకు వర్తించి తీరుతుంది. కాబట్టి రుద్రశాపాత్ భగవన్, ఓ భగవంతుడా, నీ తత్వాన్ని మేము తెలుసుకోలేము. దీనికి తోడు ఆయన ఎలా పెట్టాడు, కర్మణ్యవగ్రహ ధియ, కర్మలలోనే మీ మొత్తం బుద్ధి పట్టుపడిపోవుగాక, మీ బుద్ధి మొత్తం కర్మలతోనే సమాప్తమైపోవుగాక అని కూడా శపించాడు. నీ తత్వం అనేది తెలిసేందుకు అవకాశమే లేకుండా మా బుద్ధి మొత్తం పొగజూరిపోయినట్లుగా కర్మలతోనే నిండిపోవుగాక అని ఆయన శాపం పెట్టాడు. కర్మణ్యవగ్రహ ధియ, ఈ శాపం నిజమవుతుంది కాబట్టి భగవన్ నవిదామహ, నీ తత్వాన్ని మేము తెలుసుకోలేము, కాకపోతే మాకు చిన్న అవకాశం ఇవ్వు, లేదా మాకు చిన్న అవకాశం ఉంది కూడా. ఏం అవకాశం అంటే, ధర్మోపలక్షణమిదం త్రివృత్ అధ్వరాఖ్యం జ్ఞాతం. ఆ నందీశ్వరుడు శాపం ఇచ్చేటప్పుడు మమ్మల్ని పూర్తిగా భ్రష్టులైపోండి అని ఏమీ శాపం ఇవ్వలేదు. ఆయన మీ బుద్ధి మొత్తం కర్మల్లోనే ఉండుగాక అని ఇచ్చాడు. ఓకే, అది కొంతమేరకు మాకు మంచి చేస్తుంది, మంచి చేసేటట్లు నువ్వు కూడా చూసుకోవాలి. ఆ శాపంలోనూ అలాగే మేము చేసుకున్న ప్రయత్నానికి అధ్వరాఖ్యం జ్ఞాతం, మాకు ఈ యజ్ఞం అనేది తెలిసేందుకు అవకాశం ఉంది, మాకు యజ్ఞం గురించి తెలుసు. ఈ యజ్ఞం అనేది ధర్మోపలక్షణం. ధర్మోపలక్షణం, ఎన్నెన్నో ధర్మాలు ఉన్నాయి కదా, ఆ ధర్మాలలో ఒక ధర్మం ఇది. ఎన్నెన్నో ధర్మాలలో ఒక వర్గానికి, ఒక తెగకి చెందినటువంటి ధర్మం ఇది. ఈ ధర్మం మాకు తెలుసు. ఈ ధర్మం ఏమి అల్లాటప్పా ధర్మం కాదు, త్రివృత్, మూడు వేదాలలో చెప్పబడినటువంటి, మూడు వేదాలలో పెనవేసుకుని పోయి ఉన్నటువంటి కర్మ ఇది. ఈ కర్మ గురించి మాకు తెలిసేందుకు అవకాశం ఉంది, తెలుసు. ధర్మోపలక్షణమిదం త్రివృత్ అధ్వరాఖ్యం జ్ఞాతం, ఇది గనక తెలిస్తే, ఈ కర్మ గనక సరిగ్గా గనక తెలిస్తే నీ తత్వం తెలియటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కర్మలలో ఉన్నది నువ్వే. ఈ కర్మలలో ఎంతోమంది దేవతలు ఉన్నారు, ఆ దేవతలకు ఆవిర్భాగాలను సమర్పించటం అనేటువంటిది ఉంది, కానీ ఆ దేవతల రూపంలో అధిదైవం యదర్థం ఈ కర్మల కోసమని, కర్మలలో కావలసినటువంటి దేవతలు, కర్మలలో ఇచ్చేటువంటి ఆవిర్భాగాలను స్వీకరించేటువంటి దేవతలు రావాలి అని, అదో వ్యవస్థ, నీవే ఆయా దేవతల రూపంలో కర్మలలో నిలవై ఉన్నావు. ఈ కర్మలలో ఉండేటువంటి దేవతలు నీకంటే వేరుగా లేరు, నీ యొక్క రూపాలే. ఈ కర్మలలో ప్రధానంగా ఉండేటువంటి దేవతలు నీ రూపాలైనప్పుడు కర్మల ద్వారా ఆయా దేవతా రూపాలను అర్చించుకోవటం అంటే నిన్ను అర్చించుకోవటమే అవుతుంది. ఆ కర్మలలో చెప్పేటువంటి మంత్రాల ద్వారా ఆయా దేవతలను ధ్యానించటం అంటే నీ యొక్క రూపాలనే ధ్యానించటం అని అవుతుంది. నిన్ను పూజించుకోవటం, నిన్ను ధ్యానించుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి నీవే కర్మ మొత్తం నిండి ఉన్నావు కాబట్టి, కర్మలో ప్రతి భాగంలోనూ నువ్వే ఉన్నావు కాబట్టి, కర్మలను గురించి తెలుసుకుంటే, ఈ కర్మల మీద పట్టు సాధిస్తే, కర్మల మీదే నిలబడి ఉంటే నీ గురించి తెలిసినట్లే అవుతుంది కదా.
అవకాశం మాకుంది కదా, ఆ అవకాశాన్ని మాకు నిలబెట్టవలసింది అని ఋత్విక్కులు ప్రార్థించారు. ఒకవేళ నందీశ్వరుడు ఇచ్చిన శాపం జరగని పర్వాలేదు, మాకు మిగిలిన ఈ కర్మల ద్వారా నిన్ను చేరుకోగలిగిన అవకాశం అనేది దక్కితే మాకదే 10,000 అని ఋత్విక్కులు భగవంతుణ్ణి ఒకవైపు ప్రార్థించారు. మరొక వైపు ఆయన్ని ఈ కర్మలలో ఉండేటువంటి సకల దేవతారూపాల్లోనూ, కర్మలలో ఉండేటువంటి ప్రతి భాగం రూపంలోనూ నువ్వే కొలువై ఉన్నావు అని స్తుతి కూడా చేశారు. పనిలో పని మమ్మల్ని ఆయన శపించాడు అని చిన్న కంప్లైంట్ కూడా చెప్పుకున్నారు, అది వేరే సంగతి. తత్వంనతే వయమనంజన రుద్ర శాపాత్ కర్మణ్యవగ్రహధియో భగవన్ వదామః ధర్మోపలక్షణమిదం త్రివృతద్వరాఖ్యం జ్ఞాతం యదర్థమది దైవమదో వ్యవస్థ అని ఈ ఋత్విక్కులు అన్నారు. తర్వాతి వంతు సదస్సులు. సదస్సులు అంటే యజ్ఞ సదస్సులో, యజ్ఞ సభలో ఉండి ఆ యజ్ఞసభలో తెలివిగలవారు లేదా పండితులుగా ఉండి యజ్ఞంలో జరిగేటువంటి తప్పొప్పుల్ని జాగ్రత్తగా పరిశీలించి యజ్ఞాన్ని సవ్యంగా సాగించేటువంటి వాళ్ళు, యజ్ఞం సవ్యంగా నడుచుకునేటట్లు చూసుకునేవాళ్ళు, వీళ్ళకే సదస్సులు అని పేరు. ఈ సదస్సులు దక్ష ప్రజాపతి గారి కంటేనూ, ఋత్విక్కుల కంటేనూ ఎక్కువ భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు అంటే పరమాత్మ ఒక్కసారి వీళ్ళ వైపు తిరిగితే 8 చేతులతోనూ ఉండే 8 చేతులతోనూ వీళ్ళ కాలర్స్ పట్టుకుని, ఒక్కొక్కళ్ళ కాలరు పట్టుకుని, ఏమయ్యా మిమ్మల్ని ఈ యజ్ఞానికి పిలిచింది ఎందుకు, యజ్ఞాన్ని ఎందుకు పిలిచారు, యజ్ఞంలో జరిగేటువంటి తప్పుల్ని పరిశీలించి తప్పుల్ని తీసి ఒప్పు ఏంటో చెప్పి యజ్ఞం సరిగ్గా సాగటానికి సహకరిస్తారు అని కదా. మరి అలాంటప్పుడు ఈ యజ్ఞంలో ప్రధానమైన తప్పు, అసలు యజ్ఞమే కాకుండా పోయే తప్పు, ఈశ్వర సంబంధం లేకపోవటం అనేది జరుగుతుంటే మీరేం చేశారు, మీరు ఆ తప్పు ఎందుకు చెప్పలేదు, ఆ తప్పు మీరు ఎందుకు చెప్పలేదు అంటే, ఈ దక్ష ప్రజాపతి గారు నిరీశ్వర యాగం చేస్తున్నాడు అని మీకు ముందే తెలుసు, ఆయనకి ఈశ్వరుడి మీద ద్వేషం ఉంది అని మీకు తెలుసు, తెలిసినా సరే ఆయన యజ్ఞానికి పిలిస్తే ఆయన ఇచ్చే దక్షిణలకి కకృర్తి పడి ఆయన భూరిగా దక్షిణలు ఇస్తాడు, ప్రజాపతి గారు కొంచెం సంపదలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ దక్షిణలు ఇస్తాడు అని ఆశపడొచ్చారు. దక్షిణల కోసం ఆశపడి అసలు ఈశ్వరుడు లేనటువంటి తప్పుడు యాగాన్ని మీరు చేయిస్తారా, ఇది మీకు సరిపోతుందా అని అడుగుతాడు అని వాళ్ళు భయపడ్డారు. భయపడి సదస్యాహ ఊచుహు, మేము తప్పు చేసిన మాట వాస్తవం, ఆ తప్పుకి మూలంగా ఉండేటువంటి మాకు రాగం, ఏదో ధనం కావాలి అనేటువంటి సంకల్పం, అది కూడా తప్పే, చాలా పెద్ద తప్పే. కానీ ఉత్పత్త్యధ్వన్య శరణ ఉరు క్లేశదర్గేంత కోగ్రం వ్యాలాన్విష్టే మృషయ మృగతృష్ణాత్మగేహోరుభావ ద్వంద్వశ్వభ్రే ఖలమృగభయే శోకదావేజ్ఞ సార్థ పాదౌకస్తే శరణ కదా శరణద కదా యాతి కామోపసృష్ట అనే విషయం ఉంది. మేము ఒక్కళ్ళము కాము, మేము చాలామంది ఉన్నాము, మేము ఇక్కడ ఉన్నవాళ్ళము మాత్రమే కాము, మాలాంటి వాళ్ళు ఈ సంసారం నిండా ఉన్నారు, మొత్తం వాళ్ళే నిండిపోయి ఉన్నారు. ఎవరు వీరు అంటే అజ్ఞ సార్థ, ఏమీ తెలియకుండా నిరంతరం ప్రయాణం చేసేటువంటి బాటసారులు, నిరంతరం ప్రయాణం చేసేటువంటి బాటసారుల గుంపు, సార్థ బాటసారుల గుంపు. ఈ బాటసారుల గుంపు అజ్ఞం, ఏమీ తెలియదు కానీ నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఇలాంటి అజ్ఞ సార్థ అబో ప్రపంచమంతా వీళ్ళే ఉన్నారు, వీళ్ళు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నారు.
ఏ దారిలో ప్రయాణం చేస్తున్నారు అంటే ఉత్పత్త్యధ్వని, పుట్టడం మళ్ళీ పుట్టడం, పుట్టడం తిరిగి మళ్ళీ పుట్టడం అనేటువంటి, పుట్టడం అనే దారిలోనే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండటం అనేటువంటి దారిలోనే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళు అంటే మేము అందరం ప్రయాణం చేస్తున్నాము. ఉత్పత్త్యధ్వని, ఈ దారిలో మేము చేసే ఈ అజ్ఞాన సమూహం చేసేటువంటి ప్రయాణం తాలూకు దారిలో అశరణే, శరణం అంటే కనీసం తలదాచుకోవటానికి నీడ అనేది లేనే లేదు. అశరణే, దీనికి ఉరు క్లేశ దుర్గే అని మరొక విశేషణం కూడా ఉంది. దీని నిండా కష్టాలు, పెద్ద పెద్ద కష్టాలు నిండున్నాయి. ఈ దారి నిండా కష్టాలే ఉన్నాయి. ఉరు క్లేశం, మరొక సరదా దుర్గే, ఈ దారిని దాటి అవతల వైపుకి చేరవలసిన లక్ష్యానికి ఈ దారి ద్వారా చేరటం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. ఉరు క్లేశ దుర్గే, ఈ దారి ఎలాంటి దారి అంటే సాగుతూనే ఉంటుంది, ఎక్కడికి ఆగదు. ఈ దారిలో వెళ్ళేవాడికి లక్ష్యం అనేది తెలియనే తెలియదు. లక్ష్యంతో సంబంధం లేకుండా ప్రయాణం సాగిస్తూనే ఉండటమే. ఆ ప్రయాణం సాగించుకుంటూ పోవటంలో కష్టాలు ఎదురవుతాయి. ఆ కష్టాలని ఏదో ఎదుర్కొన్నాము, దాటాము, చేసాము, తొక్కాము, తన్నేసాము అనుకుంటూ వెళ్ళటమే అంతే తప్ప, ఆ కష్టాలను దాటటం కానీ ఈ మార్గం తాలూకు గమ్యాన్ని చేరటం కానీ అసలు ఈ మార్గంతో సాధ్యపడనే పడదు. అలాంటి మార్గం ఇది ఉరు క్లేశ దుర్గే. దీనికి తోడు ఎక్కడికక్కడ, ఇది ఉత్పత్తి అద్వా కదా, మళ్ళీ మళ్ళీ పుట్టటానికి వీలైనటువంటి దారి కదా. ఒకే దారి, ఆ దారిలో పుట్టటము, పుట్టిన తర్వాత కొంతకాలం మాయమవటము, మళ్ళీ పుట్టుకురావటం, ప్రయాణం చేస్తూ ఉండటం, మళ్ళీ మాయమవటం, మళ్ళీ పుట్టటం అనేది కదా జరుగుతోంది. దానికి అంత కోగ్రం వ్యాలాన్విష్టే, ఎక్కడికక్కడ ఏ స్పాట్కు ఆ స్పాట్లో అంతకుడు యముడు అనేటువంటి ఉగ్రవ్యాలం, చాలా భయంకరమైనటువంటి సర్పం ఒకటి పొంచి ఉంది, ఎక్కడికక్కడ పొంచి ఉంది. ఆ పొంచి ఉన్న సర్పాన్ని దాటటానికి ఎవరైనా ప్రయత్నం చేసినా ఆ వ్యాళం, ఆ సర్పం ఉంది కదా యముడు అనేటువంటి సర్పం ఉంది కదా, అది అన్విష్టే వెతికి వెతికి కాటేస్తుంది. ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటుంది, టార్గెట్ చేసుకుని ప్రతి ఒక్కరిని కాటేసి తీరుతుంది. ఎన్నిసార్లు పుడితే అన్నిసార్లు కాటేస్తుంది, ఎన్నిసార్లు కాటేస్తే అన్నిసార్లు మళ్ళీ తిరిగి మొండిగా వీడు పుడతాడు. కానీ ఎన్నిసార్లు పుట్టినా సరే ఏమాత్రం విసుగు పొందకుండా మళ్ళీ మళ్ళీ కాటేస్తూనే ఉంటుంది. అంత కోగ్ర వ్యాలాన్విష్టే, ఈ దారిలో ప్రయాణం చేయటం అనేది ఏమీ సుఖంగా ఉండదు. ఎందుకంటే విషయ మృగ తృష్ణాత్మగేహోరు భార, ఈ మార్గంలో ప్రయాణం చేసేవాడికి ఎప్పుడు దాహం వేస్తూనే ఉంటుంది. ఎలాంటి దాహం అంటే ఎండమావుల్ని చూస్తే పెరిగే దాహం లాంటి దాహం. ఎడారిలో ప్రయాణం చేసేవాళ్ళకి అసలే దాహంగా ఉన్నప్పుడు దూరంగా ఎండమావి నీళ్ళలాగా కనిపిస్తే వాళ్ళ దాహం ఇంకా రెట్టింపైపోతుంది. ఏముంది దాహం తీరిపోతోంది అనుకుంటున్నప్పుడు ఆ యాంగ్జైటీలో పెరిగేటువంటి ఆ పెరుగుదల అనేది కనిపిస్తుంది వాళ్ళకి. అలా వీళ్ళకి విషయ మృగతృష్ణ, విషయాలను అందుకోవటం అనేటువంటి ఆశ, విషయ మృగతృష్ణ, ఆ విషయాలు ఎండమావుల్లాగా ఉండటంతో ఆ దాహం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దీనికి తోడు వీళ్ళ లగేజ్ ఉందే, చాలా పెద్ద లగేజు. ఏం లగేజు? ఆత్మ గేహ ఉరు భార. వీళ్ళ పెద్ద లగేజీల్లో మొదటిది శరీరం, ఆత్మ. దీన్ని మోయటం అనేది సామాన్యమైంది కాదు. సన్నగా ఉన్న వాళ్ళకి పర్వాలేదేమో కానీ కొంచెం లావుగా ఉన్నా మోయటం కష్టంగా ఉంటుంది. సన్న లావుతో సంబంధం లేకుండా నేను అనేటువంటి భావనను భరించటం అనేది చాలా కష్టం, అలవాటైపోయింది కాబట్టి తెలియట్లేదు. కానీ దీనికి తోడు నాది
అనేటువంటి భారం, లగేజ్ చాలా చాలాగా ఉంది. గేహోరు భారహ, ఇల్లు వాకిలి నావి, వ్యక్తులు వస్తువులు అన్నీ నావే. ఆ నావన్నీ నెత్తి మీదే ఉన్నాయి. ఆ నెత్తి మీద ఉండేటువంటి భారాన్ని మోసుకుంటూ దాహం, తీరని దాహం, ఎండమావులను చూస్తే పెరిగేటువంటి దాహం లాంటి దాహం, ఆ దాహాన్ని భరిస్తూ ఏమాత్రం సుఖం లేకుండా ప్రయాణం చేయాలి. అలాంటి ప్రయాణాన్ని ఈ అజ్ఞసార్థ, ఈ బాటసారుల గుంపు చేస్తూనే ఉంది. పోనీలే బరువు ఎక్కువ ఉన్నా, దాహం వేస్తున్నా, అడుగులు సవ్యంగా సాగితే చాలు. అడుగులు పడుతూ ఉంటే ప్రయాణం సాగిపోతూనే ఉంటుంది, అలవాటు అయిపోతే పోతూ ఉంటుంది అని అంటే అది కూడా కుదరట్లేదు ఈ మార్గంలో. ద్వంద్వశ్వభ్రే, ఎక్కడికక్కడ సుఖదుఃఖాలు, శీతోష్ణాలు, రాగద్వేషాలు అనేటువంటి జంటల జంటల రంధ్రాలు లేదా పెద్ద పెద్ద గొయ్యిల్ లాంటివి ఉన్నాయి. గోతులు దారిలో ఉంటే గనక అడుగులు తడబడతాయి కదా, అందులోనూ ఈ పెద్ద పెద్ద గోతులు. ఒకసారి కాలు జారిందంటే కింద పడిపోవటమే, మళ్ళీ ఇంత భారాన్ని పైకెత్తుకుని మళ్ళీ ఆ గోయి నుంచి పైకి వచ్చి నిన్న మళ్ళీ అడుగులేస్తాము అనుకునేసరికి మళ్ళీ ఇంకో గోయి రావటం, ఆ గోతులో పడిపోతూ ఉండటం అనే పరిస్థితి. అడుగులు కూడా సరిగ్గా తడబడటం లేదు, సరిగ్గా పడటం లేదు, తడబడుతున్నాయి. ద్వంద్వశ్వభ్రే, దీనికి తోడు కల మృగ భయే, ఎక్కడ లేని భయం అనేది పొంచి ఉంది. ఎడారిలో కావచ్చు లేదా అడవిలో కావచ్చు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ వైపు నుంచి ఏ పులి మీద పడుతుందో, ఏ వైపు నుంచి ఏ దున్నపోతు అడవి దున్నపోతు మీద పడుతుందో అని భయపడుతూనే ప్రయాణం చేయాలి కదా. అలాగే ఈ సంసార మార్గంలో కూడా ఏ వైపు నుంచి ఏ దుర్మార్గుడు వచ్చి కొత్త ఉపదేశం చేసి ఇంకా ఉన్నదాన్ని ఇంకా భ్రష్టు పట్టిస్తాడో అని భయపడుతూనే ఉండాలి. అలాంటి భయంతో ఈ సంసార మార్గం అనేది నిండి ఉంది. కల మృగ భయే, వీటన్నిటికీ ఒక స్పెషల్ ఎఫెక్ట్ కూడా తోడైంది. ఏంటంటే అడవిలో ప్రయాణం చేసేవాడికి కారు చెచ్చు మొత్తం చుట్టూ కమ్ముకున్నట్లుగా శోకదావే, శోకం అనేటువంటి కారు చెచ్చు ఈ ప్రయాణ మార్గాన్ని మొత్తాన్ని చుట్టేసింది. ఇలాంటి మార్గంలో, సంసార మార్గంలో అజ్ఞసార్థ మేము, మాలాంటి వాళ్ళము, అందరము కూడా బాటసారులుగా నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నాము. శరణద, ఓ శరణుని వేడిన వారికి ఆశ్రయాన్నిచ్చేటువంటి ఓ పరమాత్మ. పాదవు కస్తే కదా యాతి, నీ పాదాలు అనేటువంటి శరణాన్ని లేదా నీ పాదాలు అనేటువంటి ఆశ్రయం, నీ పాదాలు అనేటువంటి ఇంటిని, ప్రశాంతమైన స్వస్థమైన ఇంటిని ఈ బాటసారుల గుంపు ఎప్పటికి చేరుతుంది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ బాటసారుల గుంపులో ఉండేటువంటి మహాగుణం ఒకటి చెప్పనే చెప్పారు, అజ్ఞసార్థ అని, అజ్ఞానమని. దానికంటే మహాగుణం ఇంకొకటి ఉంది, కామోపసృష్ట, ఎప్పుడు ఏదో ఒక కోరికతో నిరంతరం ఏదో బాధని అనుభవిస్తూనే ఉండేటువంటి గుంపిది. అజ్ఞానం, అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి కామం, ఆ కామం ద్వారా చేసేటువంటి ప్రయాణం, ఏమీ తెలియదు, గమ్యం తెలియదు, దారి ఎలా ఉందో తెలియదు, దారి అయిపోదు అని తెలియదు, దారిలో ఉండే కష్టాలు తెలియవు, ఈ దారి కాక ఇంకో దారి ఉందా లేదా తెలియదు, ఉందంటే దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియదు, అసలు దానికి వెళితే ఏం లాభం అని తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఉన్న దారిలో ఉండే కష్టాలన్నీ అనుభవించటం తెలుసు అనే పరిస్థితిలో ఉండేటువంటి ఈ గుంపుకి నిన్ను చేరటం అనేది ఎప్పటికీ సాధ్యపడుతుందో కదా అని సదస్యులు చక్కగా పరమాత్మతో అంటున్నారు. ఉత్పత్త్యధ్వన్యశరణం ఉరుక్లేశదుర్గేంతకోగ్ర వ్యాలాన్విష్టే విషయ మృగతృష్ణాత్మగేహోరుభారః ద్వంద్వశ్వభ్రే ఖల మృగభయే శోకదావేజ్ఞసార్థః
పాదౌకస్తే శరణద కదా యాతి కామోపసృష్ట అని బాధను వెళ్ళగక్కున్నారు. బాధతో పాటుగా పరమాత్మ అడుగుతాడు అనుకున్నటువంటి ప్రశ్నకు సమాధానం కూడా చెప్పుకున్నారు. మేము తప్పు చేసిన మాట వాస్తవమే, మేము కామోపసృష్ట కోరుకుని అందులోనూ అజ్ఞసార్థ తెలియకుండా దీనికి ఫలితం ఏంటి, దీని ప్రభావం ఏంటి అని పట్టించుకోకుండా కోరుకుని మా కోరిక ప్రకారమే ఈ పని మొదలుపెట్టాము. ఇది తప్పే, కానీ ఈ ఒక్క తప్పే చేసిన వాళ్ళం కాము, తప్పులు చేస్తూనే నడిపిస్తున్న వాళ్ళము అని కూడా చెప్పారు. కానీ ఈ తప్పుల తాలూకు చివరని ఎలా అందుకోవాలో నువ్వే చూపించాలి అని కూడా చిన్నపాటి ప్రార్థన చక్కగా చేశారు. ఈ మధ్యలో రుద్రుడు అందుకున్నాడు, పరమేశ్వరుడు అందుకున్నాడు. ఆయన విద్యాధీశుడు అని ముందే అనుకున్నాం కదా, ఆయన మాట్లాడితే ఎలా ఉండాలో అలా ఒక మాట మాట్లాడాడు. ఇంతవరకు మాట్లాడిన ఈ ముగ్గురికి సమాధానం చెప్పేటట్లుగా, ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పేటట్లుగా రుద్ర ఉవాచ. రుద్రుడు అన్నాడు, తవ వరద వరాంఘ్రా వాశిషే హాఖిలే హాఖిలార్థే హ్యపి మునిభిరసక్తైరాదరేణార్హణీయే యది రచిత ధియం మా విద్యలోకోపవిద్ధం జపతి నగణయే తత్త్వత్పరానుగ్రహేణ అని. వరద, ఓ వరాలనిచ్చేటువంటి శ్రీమన్ మహావిష్ణు, తవ నీకు సంబంధించిన నీ యొక్క వరాంఘ్రౌ శ్రేష్టమైనటువంటి పాద పద్మం మీద రచిత ధియం నా బుద్ధి మొత్తం నిలబడిపోయింది. వరాంఘ్రౌ రచిత ధియం, ఆ వరాంఘ్రౌ నీ పాద పద్మం ఎలాంటిది అంటే ఆశిషా ఇహ అఖిలార్థే. అఖిలార్థే ఏం కోరుకున్నాం, ఏ వస్తువును ఏ ఫలితాన్ని కోరుకున్నాం, ఆశిష ఆ కోరికతో ఉన్నవాడి యొక్క కోరికను తీర్చగలిగినటువంటి పాదం. చీ, దీనికి లెక్క లేదు, దీనికి ఏం విలువ లేదు. అపి మునిభిరసక్తైరాదరేణ అర్హణీయే. అసక్తై, ఈ కోరికల మీద ఆసక్తి లేని వాళ్ళు, ఈ కోరికల ద్వారా అందుకోవలసినటువంటి ఫలితాల మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, మహామునులు ఉన్నారు కదా, మహామునులు ఉన్నారు కదా, నిరంతరం మననం చేసుకుని నిరంతరం నీ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ పాదాన్ని ఆదరేణ చాలా ఆదరంగా అర్హణీయే పూజించుకుంటున్నారు. కోరికలన్నిటినీ తీర్చగలదు, కానీ అది తక్కువ తక్కువ తాలూకు, అతి తక్కువ గుణం అది, తక్కువ స్థాయి గుణం అది. కోరికలతో సంబంధం లేనటువంటి మునులు కోరికలతో సంబంధం లేని స్థానాన్ని అందుకోవటం కోసం ఇదే పాదపద్మాన్ని ఆదరంగా పూజించుకుంటున్నారు. అటువంటి పాదపద్మం మీద, అటువంటి నీ పాదం మీద యది రచిత ధియం నా బుద్ధి మొత్తం నిలబడిపోయింది, ఇలాంటి నన్ను మా నన్ను అవిద్యలోక, ఏమీ తెలియని లోకం, అజ్ఞానంతో నిండినటువంటి లోకం, లేదా అజ్ఞాని అయినటువంటి ఈ లోకంలో ఉండే ఎవరైనా అపవిద్ధం జపతి, ఈయన సదాచారంలో లేడు, ఈయన సదాచారి కాడు, ఈయన శ్మశానవాసి, లేదా స్నానం చేయడు, ఎప్పుడు చూసినా భస్మ ఒళ్ళంతా పూసుకుని ఉంటాడు, ఇలాంటి మాటలు ఏమైనా పలికితే జపతి నగణయే తత్, నేను దాన్ని లెక్క చేయను, లెక్క చేయట్లేదు. ఎందుకంటే తత్ త్వత్పరానుగ్రహేణ, నీ యొక్క పరమమైన అనుగ్రహం నాకుంది, నీ పరమమైనటువంటి అనుగ్రహం నాకుంది కాబట్టి నేను వీటిని ఏ విషయాన్ని లెక్క చేయడం లేదు, లెక్క చేయవలసిన అవసరం లేని స్థితిలో ఉన్నాను అని రుద్రుడు అన్నాడు. తవ వరద వరాంఘరౌ ఆశిషా ఇహ అఖిలార్థే హ్యపి మునిభిరసక్తైరాదరేణ అర్హణీయే యది రచిత ధియం మా విద్యలోకోపవిద్ధం జపవతి జపతి నగణయే తత్ త్వత్పరానుగ్రహేణ అనే ఈ శ్లోకంలో
ఏమంటున్నాడు పరమేశ్వరుడు, అటు దక్షుడు ఇటు ఋత్విక్కులు సదస్సులు వీళ్ళందరూ వాళ్ళ సమస్యల్ని చెప్తున్నారు. నేను స్తుతి చేస్తున్నారు కానీ సమస్యలు చెప్తున్నారు. అసలు వాళ్ళ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ఒకే ఒక పరిహారం, నీ పాదం మీద దృష్టిని ఉంచుకోవటం. నీ పాదం మీదే గనక దృష్టి ఉంటే వాళ్ళు చేసే పనులన్నీ మంచి పనులు అయిపోతాయి. నీ పాదం మీద దృష్టి అనేది గనక ఉంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దృష్టిలు అన్నీ సవ్యంగా మారిపోతాయి. మారిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు లోకానికి తప్పుగా కనిపించచ్చేమో కానీ వాళ్ళు తప్పుగా ఉండటానికి వీలుండదు. వీళ్ళందరూ తప్పులు చేశాం తప్పులు చేశామని అనుకుంటున్నారు, తప్పులకు మూలం అని ఏదో చెప్పుకుంటున్నారు, సమస్యలు సమస్యల మూలాలు అవన్నీ చెప్తున్నారు. కానీ వాటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్, నీ పాదం మీద దృష్టి పెట్టడం, ఆ దృష్టి ద్వారా నీ అనుగ్రహాన్ని సాధించడం. ఇది ఒకే ఒక పరిష్కారం. ఆ పరిష్కారాన్ని పట్టుకోకుండా వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ పరిష్కారం పట్టుకుంటే దక్షుడికి సమస్య రాదు, ఋత్విక్కులకి సమస్య రాదు, సదస్సులకి కూడా సమస్య రాదు అని రుద్రుడు చాలా అందంగా, తవ వరద వరాంఘరవు ఆశిషే హాఖిలార్థే హ్యపి మునిభిరసక్తై ఆదరేణ అర్హణీయే యది రచితధియం మా విద్యలోకోపవిద్ధం జపతి నగణయేతత్ త్వత్పరానుగ్రహేణ అని అన్నాడు. ఈ లోపల భృగు మహర్షి గారు ఎత్తుకున్నారు. ఆయన అన్నాడు, భృగుర్వాచ యన్మాయయా గహనయాపహృతాత్మబోధాః బ్రహ్మాత్మన బ్రహ్మాదయస్తనుభృతస్తమసి స్వపంతః నాత్మన్ శ్రుతం తవ విదంత్యధునాపి తత్వం సోయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మబంధు అని. పరమేశ్వరుడు చెప్పింది నిజమే. నీ పాదం మీద దృష్టి కావాలి, దృష్టి కావాలి అంటే దృష్టి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? దృష్టిలన్నిటినీ వాటి వాటికి అంకితం చేసేసుకున్నటువంటి నాలాంటి వాళ్ళకి పరమాత్మ పాదం మీద దృష్టి రావాలి, అదొక్కటే పరిష్కారం అంటే ఎక్కడ కుదురుతుంది? దాన్ని కూడా నువ్వే అనుగ్రహించాలి. పరమాత్మమైన నువ్వే ఆ దృష్టిని కూడా అనుగ్రహించాలి. ఎందుకంటే యన్మాయయా గహనయా అపహృతాత్మ బోధా, నీ మాయతో యన్మాయయా గహనయా దాటలేనటువంటి చాలా లోతైనటువంటి ఈ మాయతో అపహృతాత్మ బోధాః, అపహృత ఆత్మబోధాః వాళ్ళ యొక్క ఆత్మస్వరూప జ్ఞానం అనేది మొత్తం పోయింది. ఎవరో దొంగలు ఎత్తుకుపోయినట్టుగా పోయింది, ఎవరో దొంగలు ఎత్తుకుపోయినట్లుగా ఉన్న ఆత్మజ్ఞానం, ఆత్మకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ మాయ ద్వారా మాయమైపోయింది. దానివల్ల బ్రహ్మాదయ తనుభృత తమసి స్వపంత, దానివల్ల జీవులందరూ కూడా తనుభృత ఒక శరీరాన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఆ శరీరంతో తమసి స్వపంత, తమసి అంధకారప్రాయంగా ఉండేటువంటి ఈ సంసారంలో ముందు వెనక ఇటుపక్క అటుపక్క ఏమీ కానరానటువంటి ఈ సంసారంలో స్వపంత నిద్రపోతూ మేము మలుకుని ఉన్నాము అని భ్రమపడుతున్నారు. వాళ్ళలో నెంబర్ వన్ ఎవరు ఉంటే బ్రహ్మాదయ, బ్రహ్మగారి దగ్గర నుంచి ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. బ్రహ్మగారే ఆ పరమాత్మ తాలూకు మూలం కలుక్కోలేక దాన్ని క్రియారూపంగా అందుకోలేక చాలా కష్టపడి 100 సంవత్సరాలు తపస్సు చేసి ఏదో విధంగా కష్టపడి సాధించారు కదా, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? బ్రహ్మాదయస్తనుభృత తమసి స్వపంత, వీళ్ళు నిద్రపోతున్నారు. నిద్రపోతూ ఏవో చూస్తున్నామని అనుకుంటున్నారు. ఎలాగైతే నిద్రపోతున్నవాడు కలల్ని కంటూ కలల్లో ఉండేటువంటి వస్తువులను చూస్తూ ఏదో చూస్తున్నాను అనుకుంటాడు, కానీ వాస్తవానికి చూడవలసిన తనకు ఎదురుగుండా ఉండేటువంటి ఏ వస్తువుని చూడలేకుండా పోతున్నాడు. అలాగే వీళ్ళు కూడా నాత్మన్ శ్రుతం తవ విదంత్యధునాపి తత్వం, ఆత్మన్ శ్రుతం తన దేహంలోనే ఉండేటువంటి తవ తత్వం నీ తత్వాన్ని అధునాపి ఇప్పటికీ
నవిదంతి, తెలుసుకోలేకపోతున్నారు. నువ్వెక్కడ ఉన్నావు? ప్రతి ప్రాణి శరీరంలో ఉన్నావు. నువ్వెక్కడ ఉన్నావు? ప్రతి ప్రాణి శరీరంలో హృదయంలో ఉన్నావు. ఏం చేస్తున్నావు అంటే అక్కడుండి ఈ శరీరాన్ని మొత్తాన్ని నడిపిస్తున్నావు. నేను తెలుసుకోవటం అనేది ఎంత సింపుల్, ఎంత చిన్న విషయం. ఒకసారి హృదయం అనేది ఎక్కడుందో కనిపెడితే చాలు, ఆ హృదయంలో ఉండే నువ్వు కనిపించాలి, కనిపించాలి. కానీ నాత్మన్శ్రితం తవ విదంతి అధునాపి తత్వం. మరి శరీరంలోనే ఉంటూ హృదయంలోనే ఉంటూ కనిపించకుండా ఉండేటువంటి వాడు కనిపించాలి అంటే ఏం చేయాలి? ఆయన కనిపిస్తే కదా పట్టుకోవటమో పట్టుకోకపోవటమో అనేది వచ్చేది. ఆయన కనిపించాలి అంటే ఏం చేయాలి అంటే, సోయం ప్రసీదతు భవాన్, నువ్వే అనుగ్రహించాలి, నువ్వే అనుగ్రహించి నీ రూపాన్ని కనిపించేటట్లు చేయాలి. సోయం ప్రసీదతు భవాన్. ఎందుకు చేయాలి అంటే ప్రణతాత్మ బంధు, ప్రణత నీకు నమస్కారం చేసిన వాళ్ళకి ఆత్మ, ఆత్మస్వరూపానివి నువ్వు. నీకు నమస్కారం చేసిన వాళ్ళకి ప్రణత బంధువు, ఉపకారం చేసేటువంటి వాడివి నువ్వు. నీకు నమస్కరించే వాళ్లకు నీవే ఆత్మస్వరూపానివి, నీకు నమస్కరించే వాళ్ళకి బంధువులాగా ఉపకారం చేసేవాడివి నువ్వే. కాబట్టి ప్రణతాత్మ బంధువు, కాబట్టి నీవే ప్రసీదతు, మమ్మల్ని అనుగ్రహించాలి. నువ్వే అనుగ్రహిస్తే నీ అనుగ్రహం ద్వారా ఈ శరీరంలో ఉండేటువంటి నీ రూపాన్ని పట్టుకోవాలి, మొదలు కనిపెట్టాలి, కనిపెట్టి ఆ రూపాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే ఆ పరమేశ్వరుడు చెప్పినట్లుగా ఇంకా ఏ దోషము లేనటువంటి పరిస్థితి అనేది వస్తుంది అని భృగు మహర్షి గారు అన్నారు. యన్మాయయా గహనయాపహృతాత్మబోధా బ్రహ్మాదయస్తనుభృతస్తమసిస్వపంతః నాత్మన్శ్రితం తవ విదంతి అధునాపి తత్వం సోయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మబంధు అని. రుద్రుడేమో నీ పాదం మీద దృష్టి కావాలి అన్నాడు. భృగు మహర్షి గారేమో నీ రూపం మీద కనీసం దృష్టి అనేది ఏర్పడాలి అంటే దానికి నీ అనుగ్రహమే ఉండాలి అని అన్నాడు. ఈ భృగు మహర్షి గారి మాటల్ని మిగతా వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకుని పరమాత్మ యొక్క ఈ రూపం మన హృదయంలో ఉండేటువంటి రూపం, ఆ రూపాన్ని గనక మనం పరమాత్మ అనుగ్రహంతో పట్టుకోగలిగితే మనకుండే కష్టాలన్నీ దూరమైపోతాయి అని అనుకుంటారు. ఇలా అనుకోవటంలో పై పైకి చూస్తే సమస్యమే లేదు, కానీ లోపల మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంని అందరూ సరిగ్గా అర్థం చేసుకుని భృగు మహర్షి గారి మాటల్ని, ఆ పరమేశ్వరుడి మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయంతో ఆయన మొదలుపెట్టారు, బ్రహ్మగారు మొదలుపెట్టారు. నైతత్స్వరూపం భవతోసౌ పదార్థ భేదగ్రహీ పురుషో యావదీక్షేత్ జ్ఞానస్య చార్థస్య గుణస్య చాశ్రయ మాయామయా వ్యతిరిక్తో యతస్త్వం అని బ్రహ్మగారు అంటున్నారు. భృగు మహర్షి గారు చెప్పినట్లుగా నీ రూపాన్ని హృదయంలో పట్టుకోవాలని అనుగ్రహంతోనూ, కానీ ఆ రూపం కంటికి కనిపించే ఈ రూపం కాదు. ఈ రూపం పరమాత్మ సాధకులను అనుగ్రహించడానికి, దక్ష ప్రజాపతి మొదలైన వాళ్ళను అనుగ్రహించడానికి తాత్కాలికంగా తెచ్చిపెట్టుకున్నటువంటి రూపం. నైతత్ స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం ఇది కాదు, అసలు రూపం ఇది కాదు. నైతత్ స్వరూపం భవతః, ఓ పరమాత్మ నీ యొక్క స్వరూపం ఇది కాదు. ఎందుకంటే ఇది మా కళ్ళకి కనిపిస్తోంది, కళ్ళకి కనిపించేది పరమాత్మ యొక్క స్వరూపం కాదు. కళ్ళను దాటినవి, దాటినది ఇంద్రియాన్ని మనసుని దాటినదే పరమాత్మ యొక్క స్వరూపం. ఈ కళ్ళతో కనిపించేది లేదా ఇంద్రియాలకు తెలిసేది పరమాత్మ యొక్క స్వరూపం కావటానికి వీల్లేదు. ఎందుకంటే పదార్థ భేదగ్రహై పురుషో యావదీక్షేత్ నైతత్ స్వరూపం. ఇంద్రియాల యొక్క స్వభావం ప్రకారం ఇంద్రియాలు పదార్థ భేదగ్రహై, పదార్థాలను
వేరువేరుగా ఉన్నప్పుడు మాత్రమే, లేదా వేరువేరుగా ఉండేటువంటి పదార్థాలను మాత్రమే, పదార్థాలలో ఉండేటువంటి భేదాలను మాత్రమే అవి గ్రహించగలవు, తెలుసుకోగలవు. పదార్థాలలో గనక భేదం లేకపోతే ఇంద్రియాలు తెలుసుకోలేవు. పదార్థాలు వేటికి వాటికి విడివిడిగా ఉంటే కానీ, భేదం అనేది ఉంటే కానీ ఇంద్రియాలు పనిచేయలేవు. రూపం అనేటువంటి పదార్థం అది వేరు అంటే దాని మీద చక్షురింద్రియం లేదా కంట్లో ఉండేటువంటి ఇంద్రియం పనిచేస్తుంది. గంధం అనేది ఈ రూపం కంటే వేరుగా ఉంటే ఆ వేరుగా ఉండేటువంటి ఆ గంధం మీద ఘ్రాణేంద్రియం, ముక్కులో ఉండేటువంటి ఇంద్రియం పనిచేస్తుంది. ఇలాగే ఆయా విషయాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఆయా ఇంద్రియాలు పనిచేస్తాయి. అలాగే ఒకే ఇంద్రియం కూడా తాను విషయాలని తెలియచేసేటప్పుడు ఆ విషయాలలో భేదం ఉంటేనే సవ్యంగా పనిచేస్తుంది, లేదా సవ్యంగా పనిచేయదు. ఒకే రంగు తెల్లటి తెలుపు, తెల్లటి తెలుపు లేదా నల్లటి నలుపు దాంతో నింపేసి ఒక గది నిండా అదే రంగు వేసేసి చూసేవాడిని దాని మధ్యలో నుంచోపెడితే నువ్వు కంటితో ఈ రంగు చూస్తూ ఉండు అని అంటే ఎక్కువసేపు చూడలేడు, కన్ను మూసుకుపోతుంది. ఎందుకంటే కంటికి ఒకే రంగును చూడటం అనేది అస్సలంటే అస్సలు ఇష్టం ఉండదు, అసలు దాని స్వభావం అది కానే కాదు. రంగు మారాలి, రంగు మారిపోతూ ఉండాలి. ఒక రంగు తర్వాత ఇంకొక రంగు, ఇంకొక రంగు తర్వాత ఇంకొక రంగు అనే మార్పు రావాలి. కనీసం బ్లాక్ అండ్ వైట్ అయినా ఉండాలి, కలర్ అయితే మంచిదే. ఆ రంగులు మారిన కొద్దీ ఈ కన్ను చూడటానికి ఉత్సాహపడుతుంది, రంగులు మారకపోతే కన్ను చూడలేదు. అంటే పదార్థ భేద గ్రహం అనేది దాని యొక్క స్వభావం. అలాగే ఒకే వాసన ఏమాత్రం తేడా లేకుండా ఒకే తీరులో గనక వీస్తూ ఉంటే, ఒకే వాసన వస్తూ ఉంటే ముక్కు ఆ వాసన చూడడానికి ఇష్టపడదు, కొంతసేపటికి ఆ వాసన చూడటం మానేస్తుంది, వాసన కనిపించనే కనిపించదు, తెలియదు. అదే ఆ సమయంలో ఇంకొక వాసనని గనక ప్రవేశపెడితే, ఇంకో భేదాన్ని ప్రవేశపెడితే వెంటనే ఠకీమని దాన్ని పట్టేస్తుంది. ఎందుకు పట్టేస్తుంది అంటే ఈ ముక్కు ఘ్రాణేంద్రియం అనేది వాసనలలో ఉండేటువంటి భేదాలను గ్రహించడానికి ఉత్సుకత చూపిస్తుంది. భేదం ఉంటేనే ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి. పదార్థ భేద గ్రహై, ఈ ఇంద్రియాలు ఉంటేనే పురుషో యావది క్షేత్, పురుషుడు చూడగలుగుతాడు. ఈ భేదాలు లేందే ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు లేందే పురుషుడు చూడటం అనేది సాధ్యపడదు. కానీ పరమాత్మకి ఏ భేదము లేదు, ఏ భేదము లేనప్పుడు ఇంద్రియాలు రావు, ఇంద్రియాలు రాకపోతే పురుషుడు చూడలేడు పరమాత్మ యొక్క వాస్తవ రూపాన్ని. ఆ పరమాత్మ యొక్క వాస్తవ రూపం ఎలాంటిది అంటే జ్ఞానస్య చ అర్థస్య గుణస్య చ ఆశ్రయ. ఈ ఇంద్రియాలతో కలిగేటువంటి జ్ఞానానికి ఆ పరమాత్మ ఆశ్రయం. ఈ ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి అర్థస్య విషయానికి ఆ పరమాత్మ ఆశ్రయం. ఈ ఇంద్రియాలు అంటే ఈ జ్ఞానాన్ని కలిగించే విషయాలను తెలియచేసేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి కదా, గుణస్య, వాటికి కూడా ఈ పరమాత్మే ఆశ్రయం. జ్ఞానస్య అర్థస్య గుణస్య చ ఆశ్రయ పరమాత్మ. ఇలాంటి పరమాత్మ యొక్క రూపాన్ని ఇంద్రియాలు చూడనే చూడలేవు. ఇంద్రియాలకు తమ ఆశ్రయాన్ని చూడటం అనే స్వభావం అనే శక్తి లేనే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్లో ఉండేటువంటి కాటుకను కన్ను చూడలేదు. కన్ను చక్షురింద్రియం ఎక్కడైతే ఉందో ఆ కను గుడ్డుని చక్షురింద్రియం ఎప్పటికీ చూడలేదు, ఎందుకంటే తన ఆశ్రయాన్ని అది చూడలేదు. తన కంటితో వచ్చేటువంటి జ్ఞానాన్ని ఈ కన్ను చూడలేదు, ఎందుకంటే తన ద్వారా కలిగేటువంటి జ్ఞానాన్ని చూడగలగటం అనే శక్తి ఈ కంటికి లేనే లేదు. ఈ పరమాత్మ ఆ జ్ఞానానికి ఆశ్రయమయ్యాడు, ఈ కంటికి ఆశ్రయమయ్యాడు, అలాగే విషయాలకు కూడా ఆశ్రయమయ్యాడు. కాబట్టి ఈ మూడు రకాల భేదాలకు ఒకే ఆశ్రయంగా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి ఇంద్రియాలు ఈ పరమాత్మను చూడలేవు. జ్ఞానస్య చ
అర్థస్య గుణస్య చాశ్రయ. వీటన్నిటినీ మించి మాయామయాద్ వ్యతిరిక్తో యతస్త్వం. ఈ ఇంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా మాయామయమైనటువంటి వస్తువులను చూడటానికి అలవాటు పడిపోయినాయి, లేదా వీటి శక్తే మాయామయమైన వస్తువులను చూడటానికి పనికొచ్చే శక్తి. మాయా అంటే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి, ఆ త్రిగుణాలతో వచ్చేటువంటి వస్తువులను ఇవన్నీ చూడగలవు, రకరకాల యాంగిల్స్లో చూడగలవు, రకరకాల దృష్టిలతో చూడగలవు. కానీ మాయామయాద్వ్యతిరిక్త, మాయను దాటి అవతల వైపు ఏమైనా ఉంటే దాన్ని చూడలేవు. ఆ మాయామయాద్వ్యతిరిక్త, మాయను దాటి అవతల వైపు ఉండేటువంటి వాడే పరమాత్మ. కాబట్టి యతస్త్వం, ఈ విషయం నిజం కాబట్టి నిన్ను ఈ ఇంద్రియాలు చూడలేవు. ఇంద్రియాలతో చూసేటువంటి రూపం నీ యొక్క స్వస్వరూపం కాదు. ఈ రూపం కేవలం అనుగ్రహించటానికి తాత్కాలికంగా నువ్వు తెచ్చిపెట్టుకున్నటువంటి రూపం. ఆ తాత్కాలికమైనటువంటి రూపాన్ని నీ స్వస్వరూపంగా ఎవరూ భ్రమించకూడదు, ఎవరూ భ్రమపడకూడదు. నీ స్వస్వరూపం ఈ ఇంద్రియాలకు, ఆ ఇంద్రియాల ద్వారా పనిచేసేటువంటి మాయకు అవతల ఉండేటువంటి రూపం అని బ్రహ్మగారు అన్నారు. బ్రహ్మోవాచ నైతత్స్వరూపం భవతోసౌ పదార్థ భేదగ్రహై పురుషో యావదీక్షేత్ జ్ఞానస్య చార్థస్య గుణస్య చాశ్రయ మాయామయాద్ వ్యతిరిక్తో యతస్త్వం అని. బ్రహ్మగారు వాస్తవ రూపం గురించి చెప్తుంటే మధ్యలో ఇంద్రుడు కలగజేసుకున్నాడు. ఇంద్రుడు ఎత్తుకుని, ఇది వాస్తవ రూపం కాకపోతే పోయింది, ఇది చాలా పనికొచ్చే రూపం, ఈ రూపమే నాలాంటి వాళ్ళను అనుగ్రహించేటువంటి రూపం అని అనటం మొదలుపెట్టాడు. ఇంద్ర ఉవాచ, ఇంద్రుడన్నాడు, ఇదమప్యచ్యుత విశ్వభావనం వపురానందకరం మనోదృశాం సురవిద్వెట్ క్షపణైరుదాయుధై భుజదండైరుపపన్నమష్టభి అని. ఇదమపి, నీ స్వస్వరూపం అనేది చాలా గొప్పది కాదనటం లేదు, ఈ రూపం కూడా చాలా గొప్పగా ఉందయ్యా. అచ్యుత, స్వస్వరూపం నుంచి జారకుండానే ఎన్నో రూపాలలో కనిపించేటువంటి ఓ పరమాత్మ అచ్యుత. విశ్వభావనం రూపం, ఈ విశ్వాన్ని సంరక్షించేటువంటి రూపం ఇది విశ్వభావనం. ఈ వపుహు, ఈ శరీరం ఆనందకరం మనోదృశాం, చూసేవాళ్ళ యొక్క కళ్ళకి, వాళ్ళ మనస్సుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలా కంటితో చూడాలి, ఆ మనస్సుతో దాన్ని అనుభవించాలే కానీ ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి రూపం ఇది. విశ్వభావనం వపుర ఆనందకరం మనోదృశ్యం. ఇది విశ్వభావనం ఎలా అయింది అంటే, సురవిద్విత్ క్షపణైరుదాయుధైర్ భుజదండైర్ ఉపపన్నమష్టభి. సురవిద్విట దేవతలను ద్వేషించేటువంటి రాక్షసులను క్షపణై పూర్తిగా అణగదొక్కేటువంటి రూపం ఇది. అణగదొట్టే రూపం అనేదానికి ప్రతీకగా క్షపణై ఉదాయుధై, నేను నా ఈ 8 చేతులతో రాక్షసుల్ని అణగదొక్కేస్తాను అన్నట్లుగా 8 చేతులతోనూ ఆయుధాలను పట్టుకుని ఆ ఆయుధాలని పైకెత్తి రాక్షసుల మీద వేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా నీ ఈ రూపముంది. సురవిద్విట్ క్షపణై ఉదాయుధై భుజదండై ఉపపన్నం అష్టభి. ఇలాంటి 8 భుజాలతో ఈ రూపం ఉపపన్నం అలలారుతోంది. కాబట్టి ఈ రూపం కూడా ఒకవైపు రాక్షసుల్ని నాశనం చేస్తూ దాని ద్వారా ఈ విశ్వాన్ని సంరక్షిస్తూ, మరొక వైపు చూసేవారికి, దృష్టులకు, మనస్సులకు ఆనందాన్నిస్తూ చాలా గొప్పగా ఉంది. నీ వాస్తవ స్వరూపం చాలా గొప్పది అనటంలో సందేహం లేదు, దాని ద్వారా అందవలసిన ఫలితం విషయంలోనూ నాకేమీ డౌట్ లేదు, కానీ ఈ రూపం కూడా చాలా చక్కగా ఉంది అని ఇంద్రుడు అన్నాడు. ఇదమప్యచ్యుత విశ్వభావనం వపురానందకరం మనోదృశాం సురవిద్విట్ క్షపణైరుదాయుధై భుజదండైరుపపన్నమష్టభి అని.
ఏదో ఇంద్రుడి తాలూకు స్వార్థం ఏదో చిన్నది ఉంటే ఉంది ఇందులోనూ. ఏంటంటే రాక్షసులు వచ్చినప్పుడు పరమాత్మే సహకరించాలి, రాక్షసులు వచ్చినప్పుడు ఈ భుజదండాలే కావాలి, వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఆయుధాలు ఈ భుజదండాలే కావాలి, రాక్షసులు వచ్చినప్పుడు ఈయనే సంరక్షించాలి అనేటువంటి స్వార్థం లేదా తన రాజ్యం మీద ఉండేటువంటి స్వార్థం ఏమైనా ఉంటే ఉండాలి. కానీ రూపం అందంగా ఉంది, మనస్సుకి దృష్టికి ఆనందాన్ని ఇస్తోంది అనేటువంటి ఇంద్రుడి భావన కూడా చాలా చక్కగా ఉంది. అపి అనేటువంటి పదంతో ఆయన చెప్పినటువంటి భావన చాలా గొప్పగా ఉంది. ఇలా దక్షుడితో మొదలుపెట్టి దక్షుడు, ఋత్విక్కులు, సదస్సులు, రుద్రుడు, భృగు మహర్షి గారు, బ్రహ్మగారు, ఇంద్రుడు, వీళ్ళందరూ కూడా పరమాత్మ ప్రదర్శించినటువంటి రూపాన్ని వాళ్ళ వాళ్ళ దృక్కోణాల్లో వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి మానసిక పరిస్థితులలో చూసి చెప్పేటప్పుడు స్తుతి చేసేటప్పుడు ఆ స్థితుల్లోనే చెప్పుకున్నారు, స్తుతి చేసుకున్నారు. ఇంకా కూడా పత్నులున్నారు, ఋషులున్నారు, సిద్ధులున్నారు, పాపం ప్రసూతి గారు ఆవిడుంది, ఇలా చాలామంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాట్లాడవలసిన మాటలన్నీ పైన చూద్దాము. కాకపోతే వీళ్ళందరూ చెప్పిన మాటల్లో సారవంతమైన మాట అని వెతకటం కష్టంగా ఉంది. ఎవరికి వారికి చాలా సారవంతమైన మాటే చెప్పారు. ఎవరికి వారు పరమాత్మ గురించి చాలా అద్భుతమైనటువంటి వర్ణననే చేశారు. కానీ కష్టం మీద సారం గనక పట్టుకోగలిగితే మాయలకు ఆవల ఉండేటువంటి రూపం పరమాత్మ యొక్క వాస్తవ స్వరూపం. ఆ పరమాత్మ యొక్క వాస్తవ స్వరూపాన్ని అందుకోవాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహమే కావాలి. దానికి పరమాత్మ మీద దృష్టి అనేది ఉండాలి. ఆ దృష్టిని పరమాత్మే అనుగ్రహించాలి అనేటువంటి విషయం ప్రధానమైనటువంటి విషయం, సారభూతమైనటువంటి విషయం. ఈ సారభూతమైన విషయాన్ని మనసులో ఉంచుకుని పరమాత్మ మీద దృష్టి పెట్టుకోవటం, ఆ దృష్టి ద్వారా తప్పులు చేయకుండా ఉండటం, తప్పులు చేసేటువంటి పరిస్థితుల్ని తెచ్చుకోకుండా ఉండటం అనే అంశం మీద మనం ఆలోచనలను ప్రారంభించుకుందాం. మన ఆలోచనలన్నీ సవ్యంగా సాగి మన ప్రయాణం ఒక గమ్యం వైపుగా సాగి కష్టాలు లేకుండా సాగి మనమందరం సుఖపడాలి అని ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్టాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధం 7వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయా పారమహంస్యాం సంహితాయా చతుర్థస్కంధే చతుర్థస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః సప్తమాధ్యాయే శ్లోకాః దక్షౌవాచ దక్షౌవాచ శుద్ధం స్వధాన్యుపరతాఖిల బుద్ధ్యవస్థం శుద్ధం స్వధాన్యుపరతాఖిల బుద్ధ్యవస్థం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్య మాయాం చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్య మాయాం తిష్ఠం స్తయైవ పురుషత్వముపేత్ తస్యాం తిష్ఠం స్తైవ పురుషత్వముపేత్య తస్యాం ఆస్తే భవాన పరిశుద్ధ ఇవాత్మతంత్రః ఆస్తే భవాన పరిశుద్ధ ఇవాత్మతంత్రః ఋత్విజ ఊచుః ఋత్విజ ఊచుః తత్వం నతే వయమనంజన రుద్రశాపాత్ తత్వం నతే వయమనంజన రుద్రశాపాత్ కర్మణ్యవగ్రహ ధియో భగవన్ విదామః కర్మణ్యవగ్రహ ధియో భగవన్ విదామః ధర్మో
ధర్మోపలక్షణమిదం త్రివృదధ్వరాఖ్యం ధర్మోపలక్షణమిదం త్రివృదధ్వరాఖ్యం జ్ఞాతం యదర్థమధిదైవమదో వ్యవస్థాః జ్ఞాతం యదర్థమధిదైవమదో వ్యవస్థాః సదస్యా ఊచుః సదస్యా ఊచుః ఉత్పత్యధ్వన్యశరణ ఉరుక్లేశ దుర్గేంతకోగ్ర ఉత్పత్యధ్వన్యశరణ ఉరుక్లేశ దుర్గేంతకోగ్ర వ్యాలాన్విష్టే విషయ మృగ తృష్ణాత్మగేహోరుభార వ్యాలాన్విష్టే విషయ మృగ తృష్ణాత్మగేహోరుభార ద్వంద్వశ్వభరే ఖల మృగ భయే శోకదా విజ్ఞసార్థః ద్వంద్వశ్వభ్రే ఖల మృగ భయే శోకదా విజ్ఞసార్థః పాదౌకస్తే శరణద కదా యాతి కామోపసృష్టః పాదౌకస్తే శరణద కదా యాతి కామోపసృష్టః రుద్రౌవాచ రుద్రౌవాచ తవ వరద వరాంఘ్రావాసిషేహాఖిలార్థే తవ వరద వరాంఘ్రావాసిషేహాఖిలార్థే హ్యపి మునిభిరసక్తైరాదరేణార్హణీయే హ్యపి మునిభిరసక్తైరాదరేణార్హణీయే యది రచిత ధియం మా విద్యలోకోపవిద్ధం యది రచిత ధియం మా విద్యలోకోపవిద్ధం జపతి నగణయే తత్వత్పరానుగ్రహేణ జపతి నగణయే తత్వత్పరానుగ్రహేణ భృగురువాచ భృగురువాచ యన్మాయయా గహనయాపహృతాత్మబోధాః యన్మాయయా గహనయాపహృతాత్మబోధాః బ్రహ్మాదయస్తనుభృతస్తమసి స్వపంతః బ్రహ్మాదయస్తనుభృతస్తమసి స్వపంతః నాత్మన్ శ్రితం తవ విదంత్యధునాపి తత్వం నాత్మన్ శ్రితం తవ విదంత్యధునాపి తత్వం సోయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మబంధుః సోయం ప్రసీదతు భవాన్ ప్రణతాత్మబంధుః బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ నైతత్ స్వరూపం భవతో సౌ పదార్థ నైతత్స్వరూపం భవతో సౌ పదార్థ భేదగ్రహైః పురుషో యావదీక్షేత్ భేదగ్రహైః పురుషో యావదీక్షేత్ జ్ఞానస్య చార్థస్య గుణస్య చాశ్రయో జ్ఞానస్య చార్థస్య గుణస్య చాశ్రయో మాయామయాద్వ్యతిరిక్తో యతస్త్వం మాయామయాద్వ్యతిరిక్తో యతస్త్వం ఇంద్రౌవాచ ఇంద్రౌవాచ ఇదమప్యచ్యుత విశ్వభావనం ఇదమప్యచ్యుత విశ్వభావనం వపురానందకరం మనోదృశాం వపురానందకరం మనోదృశాం సురవిద్విక్షపణైరుదాయుధైః సురవిద్విక్షపణైరుదాయుధైః భుజదండైరుపపన్నమష్టభిః భుజదండైరుపపన్న నమస్తభిః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః సప్తమాధ్యాయే శ్లోకాః ఓం నమో వెంకటేశాయ తవిలి పదార్థ భేద గ్రాహకములైన చక్షురింద్రియముల సర్వి చూడగలుగు నీ రూపంబు కడగి మాయమయంబగు అసద్వ్యతిరిక్తమగుచు మరియు జ్ఞానార్థకారణ సత్వాది గుణములకు ఆశ్రయభూతమై అలరుచున్న నిరుపమకారంబు నీకు విలక్షణమయ్యుండుననుచు నేనాత్మతలదు నిర్వికార నిరంజన నిష్కలంక
నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంబోధ్య నిరవధ్య వేదవేద్య ప్రవిమలానంద సంసార భయ విదూరా అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఆ మహావిష్ణువు యొక్క వైభవాన్ని కొనియాడడం, అదేవిధంగా రుద్రాది దేవతలందరూ కూడా ఆ విష్ణువుని ఎవరు ఏ ఏ భావాలతో చక్కగా స్తుతించారో అందులో అర్థాన్ని అంతరార్థాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆ దేవదేవుని యొక్క దివ్య కృపతో ఆచార్యముఖంగా నేటి అధ్యయన కార్యక్రమంలో మనం తెలుసుకున్నాం. నిరంతరము ఆ భాగవతం ద్వారా భగవత్తత్వం మనందరికీ కూడా చక్కగా అవగమనమై మనందరం కూడా సరైనటువంటి మార్గంలో పయనించి ఆ దేవదేవుని యొక్క చల్లనైనటువంటి కృప మనందరిపై ప్రసరించే విధంగా అనుగ్రహించమని మరొక్క మారు భక్తి శ్రద్ధలతో ఆయన్ని ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.